హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి, అదేవిధంగా విద్యార్థులకి, కార్మికులకి, రైతులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పనుందండి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే పెన్షన్ ఇస్తున్నారో 3,000, ఈ యొక్క పెన్షన్ కూడా 4,000 అయితే చేయనున్నారండి. అంటే వృద్ధులకి కూడా మంచి చేకూర్చున్నారండి. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చే మేనిఫెస్టో ఏదైతే ఉందో, ఈ యొక్క మేనిఫెస్టోలో మహిళలకి, అదేవిధంగా మహిళలు అంటే డ్వాక్రా మహిళలు కూడా అండి, డ్వాక్రా మహిళలకి, అదేవిధంగా విద్యార్థులకి, కార్మికులకి కూడా ఒక పథకాన్ని అయితే యాడ్ చేస్తూ కొత్త మేనిఫెస్టోని అయితే తీసుకురాబోతున్నారండి. సో ఇప్పుడు ఏదైతే నవరత్నంలో భాగంగా ఈ యొక్క పథకాలన్నీ తీసుకొస్తున్నారో, ఈ యొక్క 9 పథకాలు ఇప్పుడైతే ఈ యొక్క నవరత్నాలు అయితే తీసుకురావట్లేదండి. ఇంకా కొన్ని పథకాలు అయితే యాడ్ చేసి మహిళలకి, అదేవిధంగా విద్యార్థులకి, కార్మికులకి పథకాలు అయితే యాడ్ చేసి వృద్ధులకి కూడా ఈ యొక్క పెన్షన్ అనేది ఇంకా ఎక్కువ పెంచి మేనిఫెస్టోని అయితే తీసుకురాబోతుందండి వైసీపీ ప్రభుత్వం. అయితే ఈ యొక్క మేనిఫెస్టో అనేది మరో 2 రోజుల్లో తీసుకొస్తున్నట్లయితే వైసీపీ వర్గాలు అయితే పేర్కొంటున్నాయండి. అయితే ఈసారి మట్టికి ఆ మేనిఫెస్టోని అవతాతలకు ఇచ్చే గిఫ్ట్గా అయితే పేర్కొంటున్నారండి. సో ఈ యొక్క మేనిఫెస్టోలో మహిళలకి, ముఖ్యంగా కార్మికులకి, విద్యార్థులకి కూడా పథకాలు అయితే తీసుకురాబోతుందండి. సో ఇందులో అసలు ఏమున్నది ఒకసారి రఫ్గా మనం తెలుసుకుందాం. ముందుగా చూసుకుంటే కనుక మహిళలకి డ్వాక్రా రుణమాఫీ ఏదైతే ఉందో ఇప్పుడు 5 లక్షలు అయితే చేశారండి. ఇప్పుడు మనకి వైసీపీ ప్రభుత్వం తీసుకొస్తున్న మేనిఫెస్టోలో డ్వాక్రా రుణమాఫీ అనేది 10 లక్షల దాకా చేస్తారని చెప్పేసి అయితే చెప్పుకొస్తున్నారు. సో డ్వాక్రా మహిళకి 10 లక్షల దాకా కూడా ఆసరా పథకం ద్వారా రుణమాఫీ అయితే చేస్తారండి. ఇక విద్యార్థులకి కూడా కొన్ని పథకాలు అయితే యాడ్ చేశారండి. ఈ యొక్క పథకాల ద్వారా విద్యార్థులు కూడా లబ్ధి పొందే అవకాశం అయితే ఉంది. ఇక కార్మికులకి ఏ పథకం కూడా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే లేదండి. సో ఇప్పుడు వైసీపీ తీసుకొచ్చే మేనిఫెస్టో ఏదైతే ఉందో ఈ యొక్క ఇందులో కార్మికులకు కూడా ఒక పథకాన్ని అయితే యాడ్ చేసినట్లయితే చెప్తున్నారండి. ఇక ఎవరైతే వృద్ధులు ఉంటారో వీరికి ఇచ్చేటువంటి పెన్షన్ ఏదైతే ఉందో 3,000, దాన్ని 4,000 చేసి 4,000 పెన్షన్ ఇచ్చే ఆలోచనలు అయితే వైసీపీ మేనిఫెస్టోలో మనకి చేయాల్సిన తెలిసింది. వైసీపీ అయితే ఆల్రెడీ మనకి ఇప్పటికే ప్రకటించడం అయితే జరిగింది. సో ఇక ఎవరైతే రైతులు ఉంటారో రైతులకి కూడా రుణమాఫీ అనేది 2 లక్షల దాకా రుణమాఫీ చేస్తామని అయితే ఈ యొక్క మేనిఫెస్టోలో చేర్చినట్లయితే తెలుస్తుంది. 2 లక్షల రుణమాఫీ అనేది రైతులకి. సో తెలంగాణలో ఇప్పటికే మనకి ఈ యొక్క రుణమాఫీ అనేది చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. సో చెప్పినట్టుగానే అక్కడైతే అమలు అయితే చేస్తున్నారండి. ఇప్పుడు ఏపీలో కూడా అదే మాదిరిగా రైతులకి 2 లక్షల రుణమాఫీ అనేది చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజెంట్ సో ఈ యొక్క మేనిఫెస్టోలో తీసుకొస్తున్నట్లయితే మనకైతే సమాచారం అయితే ఉంది. అయితే ఈ యొక్క మేనిఫెస్టోని త్వరలోనే తీసుకురాబోతున్నారు. మేనిఫెస్టోని తీసుకురాగానే నేనైతే ఇంకొక వీడియో అయితే చేస్తానండి కంపల్సరీ. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, గుర్తు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.